जिंडस्ट्री कार्मिक पेर पेर उद्यम वंदना अदे विधा स्वागत सुस्वागत प्राइवेट सेक्टर एंप्लायीज अने रुप पे जरूरत अभी रेवेल जुलाई 15 इदे सुंदरा विज्ञान भवन में आविर्भव जी दाखी अन्ना विटा सहक जी अदे विधा गत 5 संवसरा प्राइवेट सेक्टर एंप्लायीज चाला उद्यम मुंह తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాల కోసం కొట్లాడుతూ ముందుకు పోవడం జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణ ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయీస్ యొక్క లక్షణాలలో ముఖ్యంగా లోకల్స్ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భూమిపుత్రులకు 80% ఉద్యోగాలు మరియు పిఎఫ్ ఈఎస్ఐ బెనిఫిట్స్ ఉద్యోగ భద్రత ఇవ్వడం కోసము ఉద్యమిస్తుంది. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాల కోసము పనిచేయడం జరుగుతుంది. ఆంధ్ర యజమానుల మీద తెలంగాణ ప్రాంత కార్మికులకు జరిగేటువంటి అన్యాయాల మీద పోరాటం కూడా చేస్తుంది. మేము తెలంగాణ ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయీస్గా తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తూ ఉద్యమిస్తూ ముందుకోవడం కూడా జరుగుతుంది. తెలంగాణ ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయీస్ గత 5 సంవత్సరాల్లో చాలా సభలు సమావేశాలు మరియు పాదయాత్రలు చేయడం జరిగింది. ప్రతి ఇండస్ట్రీ ఏరియాలో ప్రైవేట్ ఉద్యోగుల గర్జనలు మరియు సభలు సమావేశాలు మరియు పాదయాత్రలు చేయడం జరిగింది. అందులో ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు చాలామంది మాతో పాటు పార్టిసిపేట్ చేసి మమ్మల్ని ఎంతో ఉత్తేజపరిచినటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్లో కొంతవరకు మేము మా అక్రోసాలలో ఒక అడుగు ముందుకు వేసినామని తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయీస్ అనేది ప్రైవేట్ రంగంలోనే మొట్టమొదటి సంఘం. తెలంగాణ ప్రాంతంలో ఒక చిరుదీపంగా ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయీస్ అనేది ముందుకు పోవడం జరుగుతుంది. ఈ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని ఇండస్ట్రియల్ ఏరియాలో ప్రైవేట్ కంపెనీలలో హక్కుల సహాయంలో ఎవరికి కార్మికులకు అన్యాయం జరిగినా పోరాటం చేస్తూ ముందుకు పోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ తెలంగాణ మహా ఉద్యమంలో మా వంతు సాయంగా తెలంగాణ ఉద్యమ నాయకులు హరీష్ రావు గారికి స్వామి గౌడ్ లాంటి నాయకులందరికీ ఉత్సాహంగా మేము చేస్తున్నందుకు మేము గర్వపడుతున్నాము. అదొక అదృశ్యంగా భావించడం జరుగుతుంది. తెలంగాణ కార్మికులుగా ఒక మహాసర్పాన్ని చంచీమని చంపినట్టుగా భవిష్యత్తులో తెలంగాణ ఉద్యమంలో మేము ముందుండి పనిచేస్తామని తెలియజేసుకుంటాము. అదే విధంగా ఇంకా ఉద్యమాల్లో ముందుకు పోతూ ఇప్పుడు వచ్చేటువంటి భవిష్యత్ ఉద్యమంలో కూడా తెలంగాణ మా గౌరవాధ్యక్షులు హరీష్ రావు గారి ఆధ్వర్యంలో మేము పనిచేస్తామని తెలియజేస్తున్నాం. చివరిగా తెలంగాణ భూమి హక్కుల సహాయంలో తెలంగాణ ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయీస్ ఒక చిన్న విన్నపాన్ని అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే ప్రైవేట్ రంగం అనేది ఒక పెద్ద వ్యవస్థ. గవర్నమెంట్లో ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలు దినదినం సన్నగిలడం వల్ల ప్రైవేట్లో ఉద్యోగ అవకాశాలు పెరగడం వల్ల ప్రైవేటు కార్మికులకు అవకాశాలు తక్కువగా ఉండడం జరుగుతుంది. కాబట్టి వీటి ఈ వాయిస్ను వినిపించడానికి చట్టసభలలో ఒక వాయిస్ అన్న స్వామి గౌడ్ అన్న ఏ విధంగా అయితే కొత్త వర్గులకు ఎమ్మెల్సీ అయిందో అదేవిధంగా ప్రైవేట్ ఎంప్లాయీస్ కార్మికుల కోసము ఒక ఎమ్మెల్సీని కూడా ఇవ్వడం వల్ల మా వాయిస్ను చట్టసభలో వినిపించేటువంటి ప్రత్యేకత ఉంటుంది. కాబట్టి అలాంటిది ఒక అవకాశం కల్పించాలని ప్రజలందరినీ కోరుతున్నాము. తెలంగాణ ఉద్యమ స్వతంత్ర ఉద్యమంలో ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయీస్ అందరితో పాటు కలిసి పనిచేస్తున్నాను తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు. జై తెలంగాణ, జై తెలంగాణ.